కొండకొండ నియోజకవర్గం నాయకుడు సిజి రాజశేఖర్ కుటుంబంపై గుర్తు తెలియని వ్యక్తులు భయాందోళనకు గురి చేశారు. జనసేన పార్టీ నియోజకవర్గ నాయకుడు రాజశేఖర్ మాట్లాడుతూ ఇంటిపైకి గుర్తు తెలియని దుండగులు రావడం జరిగిందని వచ్చిన వారిని కుటుంబ సభ్యులు గుర్తించడంతో రాజశేఖర్ వారి కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో వారు పారిపోయారు. తర్వాత వెంటనే పత్తికొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళీమోహన్ కి ఫోన్ చేశామన్నారు. ఫోన్ చేసిన వెంటనే మా ఇంటికి భద్రతా సిబ్బందిని కూడా పంపించారన్నారు. అదేవిధంగా ఒకవేళ రాజకీయ కుట్ర అయితే కుటుంబ సభ్యులను భయప్రాంతలకు చేయడం కరెక్ట్ కాదని చేతనైతే ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్యలో తప్పుపులు తేల్చుకోవాలని తెలియజేశారు. వ్యక్తులు మా ఇంటి పైకి రావడం జరిగింది. ఇంట్లో మా కుటుంబ సభ్యులు గమనించి మా ఇంటి పైకి ఈ విధంగా వచ్చారని తెలిస్తే మేము ఇంట్లో ఉన్న వాళ్ళు చూసిన వెంటనే కేకలు వేయడం వల్ల ఆ వ్యక్తులు మా ఇంటి పై నుంచి కిందకు దూకి పారిపోవడం కూడా జరిగింది. ఇదో రాజకీయ కక్షణ లేకుంటే దొంగల ఏంటి అనేది పచ్చకొండ పోలీసు వారు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నిన్న రాత్రి 11:12 పత్తికొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ అయినటువంటి మురళీధర్ గారికి కాల్ చేయడం జరిగింది. వెంటనే స్పందించిన కానిస్టేబుల్స్ను కూడా మా ఇంటికి పంపించడం జరిగింది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు మాకుంది. ఒకవేళ మాపై కక్షపూరితంగా రాజకీయపరంగా దాడులు చేయాలనుకుంటే మీరు దయచేసి ప్రతి ఒక్కరికి ఒకటి తెలియజేస్తున్నాం. ఎవరైనా సరే ఎదురుగా వచ్చి ఢీకొనండి. కుటుంబ సభ్యులను భయప్రాంతాలకు గురిచేయడం కరెక్ట్ కాదని తెలియజేస్తున్నాను. కుటుంబ సభ్యులు ఏం చేస్తారు, ఉన్నది వ్యక్తి నేను, నాపై ఎలాంటి దాడులకైనా ఎలాంటి సంఘటనలకైనా సిద్ధం, మీకు చేతనైతే నాతో ఢీకొనండి అని ఈ సభముఖంగా తెలియజేస్తూ నేను ఇద్దరితో సెలవు తీసుకుంటున్నాను.